హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ వంకాయను శుభ్రంగా కడిగి తుడిచి రెడీగా పెట్టుకోవాలి. ఈ వంకాయ మసాలా కర్రీకి ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి కావలసిన పదార్థాలు ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, 4 ఎండు మిరపకాయలు, లవంగ, దాల్చిన చెక్క, పుట్నాలు అంటారు లేదనంటే వేయించిన శనగపప్పు అంటారు, ఇది కొద్దిగా, అండ్ ఒక బిర్యానీ ఆకు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక కడాయి పెట్టుకొని ముందుగా ఒక ఎండు కొబ్బరి, వేయించిన శనగపప్పు తప్ప ఉన్న మిగతా మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా డ్రైగా వేయించుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. నేను ఒక్కొక్కటిగా వేయించుకొని రెడీగా పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ నేను పల్లీలు వేసుకున్నాను. ఇవి మొత్తం ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేయించిన తర్వాత ఇప్పుడు ధనియాలు, ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. అండ్ పల్లీలు కొంచెం లేట్ అవుతాయి కాబట్టి ముందు ఫ్రై చేసుకున్నాము. ఇవి కొంచెం ఫ్రై అవటం స్టార్ట్ అయిన తర్వాత దీనికి నువ్వులు, జీలకర్ర అండ్ చెక్క లవంగాలు యాడ్ చేస్తే సరిపోతుంది. ధనియాలు, ఎండుమిర్చి చక్కగా వేగిపోయాయి. అండ్ ఇప్పుడు నువ్వులు, జీలకర్ర, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు యాడ్ చేశాను. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఎండు కొబ్బరి, అండ్ ఒక 4 రెబ్బలు చిన్న ఉల్లిపాయలు, కొంచెం చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న అల్లం ముక్క, అండ్ ఈ మిగిలిన పుట్నాల పప్పు కూడా మొత్తం దీంట్లో వేసేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కావాలంటే మీరు ఒక 1 or 2 times తిప్పిన తర్వాత, మిక్సీ చేసిన తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చక్కగా ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకుందాము. చూడండి, 2 times నేను మిక్స్ చేసిన తర్వాత ఇది ఇట్లా ఉన్నది. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటే ఫైన్ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంది. చూడండి ఎంత చక్కగా ఫైన్ పేస్ట్ అయిందో. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక సైడ్ పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. దీంట్లో 3 to 4 spoons ఆయిల్ వేయాలి. కడిగిన ఈ వంకాయల్ని ఇలా కట్ చేసుకొని దీంట్లో పుచ్చులు ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకొని ఈ హీట్ అయిన ఆయిల్లో వేయండి. ఇట్లా అన్ని కాయలు కట్ చేసుకొని ఫస్ట్ వంకాయల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయల్ని కొద్ది కొద్దిగా, అంటే నేను 1/2 kg తీసుకున్నాను, నాకు 2 times వేపడానికి అవుతుంది. సో నేను సగం వేసాను ముందుగా. ఇవి వేగిన తర్వాత మిగతా సగం కూడా వేయించుకొని చక్కగా లోపల ఉడికిందా లేదా చూసుకున్న తర్వాత అన్ని వైపులా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళటానికి, కర్రీ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. సాల్ట్, అల్లం వెల్లి పేస్ట్, మసాలా, ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, ఆవాలు, జీలకర్ర. ఇది
మసాలా తీసినప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని తీసుకొని పెట్టుకున్నాను. ఆ వాటర్ పసుపు అండ్ కారం, ఆనియన్స్ నిలువుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇందాక ఆయిల్ ఏదైతే మనం వంకాయలు వేయించి పెట్టుకున్నామో అదే బాండీలో ఉన్న నూనెతోనే ఈ కర్రీ చేసుకుంటున్నాను. అండ్ మా ఆల్మోస్ట్ 2-3 స్పూన్స్ ఉంటుంది ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఆయిల్ చక్కగా కాగింది. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర. ఆవాలు చక్కగా వేగాయి, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ చక్కగా వేగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు లిటిల్ బిట్, కొంచెం అంటే ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మసాలా వరకు అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేయండి. అండ్ ఇది కూడా పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కానీ ముందుగా రెడీగా మసాలా చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేయండి దీంట్లో. ఈ మసాలాను ఇప్పుడు చక్కగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని 1-2 మినిట్స్ జస్ట్ లైట్గా ఫ్రై అయ్యే వరకు అటు వేయించండి. ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు, ఇందాక మనం ఆల్రెడీ మసాలాలో ఎండుమిర్చి వేసాము, దాని ప్రకారం చూసుకొని కొంచెమే వేసుకోండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కారం హార్డ్లీ 1 స్పూన్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. అండ్ ఆల్రెడీ మనం ముందుగానే ఈ మొత్తం మసాలా అంతా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ సాల్ట్, కారం అంతా మిక్స్ అయ్యే వరకు జాగ్రత్తగా కలపండి. ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ టేస్ట్ కోసం చేయాలి తప్పదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం మసాలా తీసుకునేటప్పుడు దాంతోపాటు తీసుకున్న వాటర్ అన్నమాట, ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోండి. ఇదే కాదు, ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలి మళ్ళీ దీంతోపాటు. ఆ ఫ్లేవర్ ఉన్న వాటర్ అయితే ఇంకా అదనంగా టేస్ట్ యాడ్ అవుతుందని చెప్పేసి ఆ వాటర్ కూడా నేను తీసుకున్నాను. దీంతోపాటు కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేయాలి. చక్కగా వాటర్ యాడ్ చేశాను. దీన్ని ఒక్కసారి బాయిల్ అవ్వటం స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒకసారి బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న ఈ వంకాయల్ని యాడ్ చేయాలి. ఇది చక్కగా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో వంకాయల్ని యాడ్ చేసుకోండి. వంకాయలు మొత్తాన్ని మసాలాలోకి ఇప్పుడు చక్కగా షిఫ్ట్ చేశాను. గార్నిష్కి కొంచెం కొత్తిమీర ఉంచుకోండి. ఇప్పుడే ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఆ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చి ఆ వంకాయలు మొత్తం మసాలాని అబ్జర్వ్ చేసే వరకు వెయిట్ చేయండి. కాసేపు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దీన్ని లీవ్ చేద్దాము.
ఆయిల్ మొత్తం చక్కగా పైకి వచ్చే వరకు అండ్ గ్రేవీ దగ్గర పడే వరకు దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఆయిల్ చక్కగా పైకి వచ్చేస్తుంది. సో దీన్ని ఇంకొక 30 1/2 మినిట్లో దీన్ని దించేసేసి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకుని ఫైనల్ డిష్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఫైనల్లీ ఆంధ్ర స్టైల్ గుత్తు వంకాయ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.